హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫస్ట్ క్లాస్లో ఉన్న యూనిట్ వన్ లెసన్ని చూద్దాం ఇంగ్లీష్లో అమ్ము అండ్ హర్ ఫ్యామిలీ అంటే అమ్ము మరియు వాళ్ళ ఆమె కుటుంబం అక్కడ కింద చూడండి ఇన్స్ట్రక్షన్ ఏముందో కలర్ ద పిక్చర్ అంటే అక్కడ ఇచ్చిన బొమ్మకి మీకు ఇష్టమైన రంగులు వేయండి అక్కడ కనిపిస్తున్నారు కదా ఫ్యామిలీ అంతా ఆ ఫ్యామిలీలో ఉండే పీపుల్ అందరికీ మీకు ఇష్టమైన కలర్ వేయండి ఇప్పుడు మనము నెక్స్ట్ పేజీని చూద్దాం ఈ పేజీలో పైన అమ్ము ఎ లిటిల్ గర్ల్ అని ఉంది చూసారా ఇక్కడ ఏముందో చదువుదాం అమ్ము ఈజ్ ఎ లిటిల్ గర్ల్ షీజ్ విత్ హర్ ఫ్యామిలీ అమ్ము అనే అమ్మాయి ఒక చిన్న పిల్ల షీజ్ విత్ హర్ ఫ్యామిలీ ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంతో ఉంటుంది మరి కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దామా ఫస్ట్ క్వశ్చన్ హూ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్ అంటే ఆ పిక్చర్లో మీకు కనపడుతున్న ఈ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఇంకా పక్క పేజీలో ఉన్న పిక్చర్ని కూడా చూద్దామా ఇదిగో చూడండి ఇక్కడ కూడా కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూడండి సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ దె డూయింగ్ అంటే ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్న వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూద్దామా చూడండి బాగా క్లీన్గా ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ అక్కడ ఒక ట్రీ మీద బర్డ్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒక డాగ్ ఉంది తర్వాత అక్కడ ఒక బీ ఎగురుతూ ఉంది అన్నీ కనిపిస్తుందిగా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఎల్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ ఇంకా మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకా మీకు ఈ పిక్చర్లో ఏమేమి కనపడుతున్నాయి ఇంకా ఏమేమి కనపడుతున్నాయో వాటన్నిటినీ ఐడెంటిఫై చేయండి జాగ్రత్తగా చూసి హాయ్ కిడ్స్ ఇప్పుడు మనం అమ్ము అండ్ ద స్క్విరల్ అనేదాన్ని చూద్దాం అమ్ము అండ్ ద స్క్విరల్ అంటే స్క్విరల్ అంటే ఉడత అమ్ము మరియు ఉడత అమ్ము ఈజ్ విత్ హర్ గ్రాండ్ ఫాదర్ డాగీ ద పప్పీ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద స్క్విరల్ అమ్ము అంట వాళ్ళ తాతయ్యతో ఉందంట డాగి అని ఒక కుక్క పిల్ల ఉంది అది ఆ స్క్విరల్ వెంట పడుతుంది అంటే ఊడత వెంట పడుతుంది మరి అప్పుడు అమ్ము ఏం చెప్తుందో చూడండి ఆ ఎల్లో కలర్ దాంట్లో బాక్స్లో డాగీ స్టాప్ మరి అప్పుడు డాగి ఏమంటుందో చూడండి బౌ వావ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు క్వశ్చన్స్ చూద్దామా విల్ డాగీ క్యాచ్ ద స్క్విరల్ అంటే ఆ కుక్క ఆ స్క్విరల్ని అంటే ఉడతని పట్టుకోలేస్తుందా పట్టుకోగలుగుతుందా నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వుడ్ అమ్ముడు మరి ఇప్పుడు అమ్ము ఏం చేయబోతుంది మరి డాగీ వెంట పడుతుంది కదా స్క్విరల్ వెంట మరి అమ్ము ఏం చేయబోతుందో చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు మనం ద స్క్విరల్ స్పీక్స్ అంటే ఉడితో మాట్లాడుతుందంట మరి ఆ ఉడత ఏం మాట్లాడుతుందో చూద్దామా ద స్క్విరల్ సేస్ ఐ కెన్ స్పీక్ ఉడత ఏమని చెప్పిందంట ఐ కెన్ స్పీక్ నేను మాట్లాడగలను అని చెప్తుందంట మరి ఏమని మాట్లాడుతుందో చూద్దామా ఆ స్క్విరల్ బొమ్మ దగ్గర చూడండి బిట్టు అని ఉంది చూసారా మరి దాని కింద ఏముంది మై నేమ్ ఈజ్ బిట్టు వాట్ ఈజ్ యువర్ నేమ్ ఉడత ఏమని చెప్తుంది నా పేరు బిట్టు మరి నీ పేరేంటి అని అడుగుతుంది మరి దానికి అమ్ము ఏం సమాధానం చెప్పిందో చూడండి మై నేమ్ ఈజ్ అమ్ము అమ్ము ఏమని చెప్పింది నా పేరు అమ్ము అని చెప్పింది మరి ఆ కింద క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దామా ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ బిట్టు ఆస్కింగ్ అమ్ము బిట్టు అంటే ఉడత అమ్ముని ఏమడుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ అమ్ము సేయింగ్ టు బిట్టు అంటే అమ్ము మరి బిట్టుకి ఏం సమాధానం చెప్తుంది ఏం చెప్తుందో ఊహించి చెప్పండి మీరు